హాయ్ ఫ్రెండ్స్, నేను కుమారిని. వెల్కమ్ టు బుల్లెక్క కిచెన్. ఈరోజు మనం బుల్లెక్క కిచెన్ ద్వారా ధనియాల పొడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా సింపుల్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు కేవలము ధనియాలు 1 కేజీ తీసుకున్నాను, జీలకర్ర 200 గ్రామ్స్, మెంతులు 50 గ్రాములండి. ఈ ధనియాలని చూడండి, ఈ ధనియాలు జీలకర్ర అంతా వేయించేసుకున్నానండి. కొంచెం దోరగట్ల వేయించి కోసుకున్నాను మిల్లు పంపించాలని. మెంతులు కూడా వేయించేసానండి, దీంట్లో కలిపేస్తున్నాను. అంతేనండి, ఇది మిల్లుకు పంపించేస్తానండి. 1 కేజీ ధనియాలు, 200 గ్రామ్స్ జీలకర్ర, 50 గ్రాములు మెంతులండి. అయితే దీనిలో ఇంకా ఇష్టం ఉంటే మీకు, నేనైతే ఇంతే ఇట్లే చేసుకుంటాను నేను, కానీ ఇంకా ఎలా చేయొచ్చు అనేది కూడా చెప్తున్నాను. మీకు ఐడియా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ట్రై చేసి చూసుకోండి. కరివేపాకు కొంచెం ఎండబెట్టుకుని కరివేపాకు వేయొచ్చు కొంచెం. మళ్ళీ అలాగే ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు, 50 గ్రాములు మినప్పప్పు కూడా వేస్తారండి. ఎందుకు వేస్తారంటే, పులుసు కూరలు అలాంటివి చేసినప్పుడు చిక్కదనం కోసం వేస్తారు అని చెప్తారండి వాళ్ళు. మీ ఇష్టమండి, నేనైతే ఏమి వేయనండి, నేనైతే ఇట్లే పట్టించుకుంటాను ధనియాల పొడి. ఎందుకు మీకు ఇంత ధనియాల పొడి అంతా అందరూ చేసుకునేదే, కానీ నేను రెసిపీస్లో ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, అలాగే సాసులు ఇవన్నీ చెప్తూ ఉంటాను కదా. అవన్నీ మరి మేము తయారు చేసుకునే అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఎలా ఉంటుంది, నేను చేసుకునేటువంటి సాసులు ఎలా ఉంటాయి అని చూపించాలనిపించిందండి మీకు. అందుకని ఫస్ట్ ఈ రెసిపీలో ఏమేమి వాడతామో అవి ఫస్ట్ చూపించేద్దాము అని ఇట్లా స్టార్ట్ చేసినండి. ఇప్పుడు ఈ ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, అలాగే చిల్లీ సాసు, టమాటో సాసు, గరం మసాలా పౌడర్లు ఫస్ట్ అవి చూపించేస్తానండి. అవి చూపిస్తే అప్పుడు నేను చెప్పినప్పుడు మీరు ఆ ప్రకారంగా కూడా చేసుకోవచ్చు కదా. ఓకే అండి, ధనియాల పొడి మిల్లుకి పంపించినాను కదండి, ఇదిగో చూడండి వచ్చింది మిల్లు నుంచి. ఎట్లా ఉందో చూడండి, ఎల్లో రంగులో కనిపిస్తుంది. బహుశా పసుపాడిచ్చినట్టున్నాడు దీనికి ముందు, అందువల్ల మనకి ఎల్లో రంగు. దీనికి ముందు కారం ఆడిచ్చున్నాడు అనుకోండి, ఎర్ర రంగులో వస్తుంది. ధనియాలే ఆడిచ్చినారనుకోండి, చక్కగా ధనియాల రంగే ఒరిజినల్గా బాగా వస్తుందండి. అయినా ఏం పర్వాలా, మనకి పసుపు ఆడిస్తే కూడా ఏం పర్వాలా, మంచిదే కదండి వంటలకి పసుపు. అలాగే కారం ఆడిస్తే కూడా పర్వాలేదు, కొంచెం మనం వంటల్లో వాడేటప్పుడు కారం తగ్గించుకుంటాం. ఇంకంతే కదండి మిల్లులో అంటే, ఇంకా మనం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆడిచ్చి వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా తెచ్చుకోవాల్సిందే మనము, లేదు అట్ట పెట్టేసి పొమ్మంటారండి. చాలా దూరం మాకు అది, మళ్ళీ ఎవరెళ్తారులే అని ఇట్లా పట్టించుకుని వచ్చేస్తామండి. అంతేనండి.